ఇందులో మీకు ఎంత మంది అసమ్మతులు ఉన్నారు, ఎంత శాతం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ విధమైన ప్రభావం చేయగలరు? ఒక దుష్ప్రచారం చేసే ప్రయత్నం టీవీ 5, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు ప్రచారాన్ని నింపే పత్రికలు మా తలలో తెల్ల వెంట్రుకలు కూడా బీగలేరు. ఏంది ఇక్కడ అసమ్మతి? నిజాయితీగా మాట్లాడుకున్నాం. మీరు ఈ ఊరోళ్ళే 33 మంది ఎంపీటీసీలు ఉన్నారు మాకు, రెండు మండలాలు, ఉందటూరు మండలంలో 24, రాజుపాలెం మండలంలో 9, 33. ఈ 33 ఎంపీటీసీలలో మా వాళ్ళు ఒక 4 లేరు. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు 3, 4 ఉన్నారు. వాళ్ళు పోతే మిగతా వాళ్ళు మా వాళ్ళే. ఆ ఎంపీటీ స్థానాల్లో ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు మా వాళ్ళే ఉన్నారు. అంటే 33 స్థానాలు వేసుకున్నారు. ఈ 33 ఎంపీటీసీ స్థానాల్లో నాకు అసమ్మతి ఉండేది ఒక ఎంపీటీసీ, ఒక్కడు, రెండు మండలాలు కలిపి ఒక్కడు ఎంపీటీసీ. కౌన్సిలర్లు 41 మంది. మేము బహిష్కరించిన కౌన్సిలర్లు మినహాయిస్తే వాళ్ళు మాకు బహిష్కరణ గురైన తర్వాత వాళ్ళు ఎప్పుడు అసమ్మతి అనకూడదు. మాతో ఉండి అసమ్మతి అనాలి. 41 మంది కౌన్సిలర్లలో మాతో అసమ్మతి ఉండే కౌన్సిలర్ ఒక్కడు, ఒకే ఒక సర్పంచులు 30 గ్రామ పంచాయతీలు అంతా మేమే ఉన్నాం. ఒక 5-6 మంది తప్ప, ఒకవేళ 5-6 మంది ఓడిపోయిన చోట మా ఇన్ఛార్జీలు ఉంటారు. 30 మంది గ్రామ పంచాయతీ సర్పంచులకు కలిపి ఒక్క సర్పంచ్ వ్యతిరేకం ఉంటారు. 6 మంది డైరెక్టర్లకు, 6 మంది మాతో ఉంటారు. 2 మండలాధ్యక్షులు మాతో ఉండాలి. 2 జెడ్పీటీసీ మెంబర్లు మాతో ఉండాలి. పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ విజయలక్ష్మి ఆ పాప, నా చెల్లెలు నాతో ఉంది. జానిశమ్మ ఆప్కాప్ చైర్మన్ నాతో ఉంది. మున్సిపల్ చైర్మన్ మాతో ఉంది. టోటల్గా ఈ నియోజకవర్గానికి సంబంధించిన క్రియాశీలకమైన కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు, మండలాధ్యక్షులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్ అన్నీ కలిపితే ఒక 120 మంది ప్రజాప్రతినిధులు. ఈ 120 మందిలో మాకు అసమ్మతి కులానికి ఒకడు ఉన్నాడు. సర్పంచ్ కులానికి ఒకడు, ఎంపీటీసీ కులానికి ఒకడు, కౌన్సిలర్ కులానికి ఒకడు. దీన్ని అసమ్మతి వెంటుకవాసి అంటారా, లేకుంటే ఇది బలంగా అసమ్మతి అంటారా? విషపత్రికలు చేసే తప్పుడు ప్రచారం అంటారు. మీరే చెప్పాలి, ప్రజలే చెప్పాలి. ఇంతకు మించి ఎవరో అసమ్మతి వచ్చి బయట వచ్చి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి కనపడవను. ఇదిగో నేను కౌన్సిలర్ను, మేము బస్సు మురళీ కౌన్సిలర్ సస్పెండ్ చేసినాము. అతను మావాడు కాదు. మురళిని మేము బయట పెట్టేసినాము, మావాడు కాదు. మహమ్మద్ గౌసు ఇండిపెండెంట్, మాకు సంబంధం లేదని చెప్పిన ఎవరున్నారు? ఎవరున్నారు అసమ్మతి? ఇటీవల తెలుగుదేశం పార్టీలో 3 రాజధానుల మాదిరి 3 పోటీ పడతారు టికెట్ కోసము. నీ అనుభవాన్ని బట్టి, నీ ఆలోచనను బట్టి వీళ్ళలో ఎవరికి టికెట్ రావచ్చు అనేది అభిప్రాయం మాత్రమే. ధర్మం అయితే ఒకటింది, చట్టం అయితే ఒకటింది, సామాజిక న్యాయం అయితే ఒకటి. ధర్మం ఏంది? ధర్మం అయితే 100 రూపాయలు ప్రవీణ్ కియ్యాలి. ఎందుకంటే కానీ అతను ఇన్ఛార్జిగా కొనసాగినాడు కాబట్టి, కష్టకాలంలో ఉన్నాడు కాబట్టి, ఈ వృధరాజిరెడ్డి సురేష్ నాయుడు లేరు కాబట్టి, పార్టీ జెండా అతనే పట్టుకొని వచ్చినాడు కాబట్టి, శక్తిపరుడైనా శక్తి విహీనుడైనా ధర్మం అయితే అతనికి. ఇటువంటి సామాజిక ధర్మం అని చెప్పిన సామాజిక ధర్మం అంటే కనుక వరదరాజరెడ్డి గారికి చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ స్వార్థంతో, అంటే ఏమని, నాకు వాడు ముఖ్యం కాదు, వీడు ముఖ్యం కాదు, కొద్దిగా ఎన్నికల్లో నాకు ఏమన్నా పోటీ గీటీ ఇచ్చేదానికి, అంటే ఎన్నికలు జరుపుకునేదానికి, ఇది ఓటు వేయించుకునేదానికి కాదు, ఎన్నికలు అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటే దానికి అర్హత కలిగిన వాడు వరదరాజరెడ్డి కాబట్టి, వరదరాజరెడ్డికి ఇయ్యచ్చు అనే కోణంలో ఆలోచన చేసినప్పుడు అది ఆ ధర్మం, ఆ చట్టం. కానీ ఇంకొకటి ఉంది, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన సామాజిక ధర్మం, ఆయన పార్టీ సామాజిక ధర్మం. నాకు ఓడిపోయేటప్పుడు వీడు లేదు, వాడు లేదు, ఎవడు లెక్క ఎక్కువ ఇచ్చి ఎవడు ఎక్కలు ఎక్కువ పెడితే వారే అంటాడు. అప్పుడు సురేష్ నాయుడు డబ్బు ఎక్కువ పెట్టాలన్నా పార్టీకి లెక్క ఇవ్వాలన్నా సురేష్ నాయుడుకి ఇవ్వాలి. కొద్ది ఏదైనా ఎలక్షన్లో సుత్సాం డబ్బ ముసిరుడైనా బసిరుడి మేయాలనుకుంటే కొడదాటికి వెయ్యాలి. కానీ ధర్మము న్యాయం అయితే మాత్రం ప్రవీణ్కి వెయ్యాలి. ప్రవీణ్కి ఎప్పుడైతే టికెట్ ఇగ్గేటో చంద్రబాబు నాయుడు, అప్పుడు తప్పనిసరిగా ఆయన రాంగ్ ఇండికేషన్స్ కార్యకర్తలకు పంపించినోడు ఎక్కడ వాళ్ళ ఇష్టం. అయితే ఇది అడిగినా వాడు సమాధానం చెప్పినా ఇది నా పార్టీకి సంబంధించిన అంశం కాదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ముందు ఎట్లనే అడుకోవచ్చు, ఇది ఎట్లనే తుడుచుకోవచ్చు వాళ్ళ ముందు. వాళ్ళు నేను అభ్యంతరం చెప్పాను. ఇటీవల పెద్ద ఆయన నువ్వు భారీగా ఆరోపణలు చేసుకున్నావు, అంత గతంలో చేసుకునేవారు మళ్ళీ సైలెంట్ అవుతారు, అంత ముందు అవుతుంది చేసుకునేవారు సైలెంట్ అవుతారు, ఇప్పుడు ప్రస్తుతానికి సైలెంట్గా ఉండాలి, ఏం దాని మర్మం? ఆయన జెండా వదిలినప్పుడు నేను సైలెంట్గా ఉండే, జెండా పట్టినప్పుడు మళ్ళీ విమర్శించాను. ఇప్పుడు చెప్తానే కదా, ఈ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ జెండా ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాని మీద నా యుద్ధం. వరదరాజుడి జెండా విడిచిపెడితే మళ్ళీ వరదాడి విమర్శించను, వరదాడి జోలింది, వరదాడి జెండా పడితే ఒకటికి 10 విమర్శిస్తాను. ఆ శత్రువు వరదాడి కాదు, జెండా పట్టిన చేయి కాదు నాది. ఎవరి చేతిలో తెలుగుదేశం పార్టీ జెండా ఉంటుందో వాడిన ఆగర్భ శత్రువు, ఆగర్భ శత్రువు వాడు ఇదే.